జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అద్భుత నిర్ణయాలు ఇప్పటికే ప్రజలను ఆకట్టుకుంటున్నాయి తాజాగా కోవిడ్కి సంబంధించి అంటే ఈ కోవిడ్ బారిన పడిన వారికి చికిత్స చేసేందుకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆ రోగాన్ని తీసుకురావడం అనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ పేద అలాగే మధ్యతరగతి వారి ఈ నిర్ణయం వల్ల నిజంగా ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎంతో సాయంగా కూడా నిలుస్తోంది ఈ నిర్ణయం ఇదిలా ఉంటే తాజాగా మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఒక రకంగా ప్రజలు మనస్సు దోచుకునే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అనేది ఇప్పుడు భారీగా వెల్లువెత్తుతున్న అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న అభిమానం అంటే ఇక్కడ ఎలా చూడాలి అంటే కరోనా తర్వాత కూడా చాలా చాలామందికి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి అది ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఏంటనేది అర్థం కావట్లేదు అంటే పేదలు లేదా నిరుపేదలు దిగువ మధ్య తరగతి ప్రజలు ఏదో రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా చికిత్స తీసుకొని కోలుకొని ఇంటికి వస్తుంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాని ఎఫెక్ట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర ఇతర వ్యాధులు కానీ వాటి వల్ల పరిస్థితి ఏంటి అనే అర్థం కాని నేపథ్యంలో చాలామంది ఉన్నారు సో అటువంటి వారికి ఇప్పుడు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది ఆ నేపథ్యంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా సరే అలాంటి వారికి పోస్ట్ కోవిడ్ చికిత్స పేరుతో పోస్ట్ కోవిడ్ చికిత్సకు అనువుగా ఇప్పుడు ఆరోగ్యశ్రీలో దాన్ని కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటే తర్వాత కరోనా ఒక పేషెంట్ కరోనాతో కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఇతర ఇతర వ్యాధులు వచ్చినా ఇటువంటి ఎటువంటి డిసీజెస్ సోకినా సరే పోస్ట్ కోవిడ్ చికిత్సకు అనువుగా ఉండేలాగా దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు అంటే ఆరోగ్యశ్రీ ద్వారా మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళి పోస్ట్ కోవిడ్ చికిత్స చేయించుకోవచ్చు అది తాజాగా తీసుకున్న నిర్ణయం దీనికి సంబంధించి ఆల్రెడీ కీలక ఉత్తర్వులను కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే పోస్ట్ కోవిడ్ చికిత్సకు రోజువారీగా ఎంత వసూలు చేయాలన్న విషయం మీద కూడా ఒక స్పష్టత ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే కరోనా సోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు రోజుకి రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ సంబంధిత ఆసుపత్రికి అంటే ఏపీలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్న ఆసుపత్రుల్లో కూడా ఈ స్కీము తక్షణమే అమల్లోకి తీసుకొచ్చేశారు ఇమీడియట్గా ఈ పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం అనేది నిజంగా చాలామందికి ఒక ఆపనాస్తంగా మారింది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేది అందుకే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అభినందిస్తున్నారు ఇప్పటికే కోవిడ్ బారిన చాలామంది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు సెకండ్ వేవ్ నడుస్తోంది అనే భయం కూడా మొదలైంది ఇటువంటి నేపథ్యంలో ఈ పోస్ట్ కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం అంటే నిజంగా అద్భుతమైన నిర్ణయమే అంటున్నారు చాలా మంది నిపుణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి